మన గార్డెన్లో బెండ మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంత గ్రీనరీగా ఉన్నాయో. బెండకాయలు హార్వెస్ట్ కూడా వచ్చేసాయి. మనం బెండ మొక్కలకి పొల్ల మజ్జిగా కిచెన్ వేస్ట్ నుంచి తీసిన లిక్విడ్ ఇవ్వటం వల్ల ఇంత చక్కగా హెల్తీగా ఉండి చక్కటి కాపు వచ్చేసాయి. బెండకాయలు రోజు కోసుకుంటే ముదరకుండా ఉంటాయి. ఫస్ట్ టైం కాసినవి కొంచెమైనా కూడా తర్వాత నుంచి ఎక్కువ ఎక్కువ కాపు వస్తుంది. మొక్క ఎక్కువ పెరగనీయకుండా ఇలా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఎంత చక్కటి కాయలు వచ్చేసాయో, లేతగా ఉన్నాయి. ఇప్పుడే కోసిన బెండకాయలతో పులుసు పచ్చడి ఫ్రై చేసినా ఎంతో బాగుంటాయి. బయట నుంచి తెచ్చిన కూరగాయలన్నీ కెమికల్స్తో పెంచడమే కదా మన ఇంట్లో సేంద్రియ పద్ధతిలో పెంచిన మొక్కలు. అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసి కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటాయి, హెల్తీ కూడా. చూడండి ఎంత బాగున్నాయో, చేతితో తుంచితే వెంటనే వచ్చేస్తున్నాయి, అంత లేతగా ఉన్నాయి. ఈరోజు 5 బెండకాయలు హార్వెస్ట్ వచ్చాయి. ఇంకా 2 రోజుల తర్వాత వచ్చినవన్నీ కలిపి కర్రీ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మొక్క అంతా పిందలున్నాయి. మొక్కల దగ్గర ఎన్న ఉండటం వల్ల సరిగా నీడ పడిపోయిందండి మొక్కల నీడ. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన హెల్దీ బెండకాయలు.